తిరిగినప్పుడు 3 మంత్స్ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ముఖ్యంగా నేను డిఎస్సికి మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేడం, డిఎస్సి మాకు అవకాశం ఉండదు గ్రూప్స్ వాళ్ళకి, కొంతమంది ఇస్తాం ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ గ్రూప్స్ వాళ్ళు అందరు వాళ్ళు మా గ్రూప్స్ వాళ్ళకి ఓన్లీ డిగ్రీ వాళ్ళకి మాత్రమే కొంతమంది చేస్తారు, కానీ డిఎస్సి అభ్యర్థులు రాసే వాళ్ళు ఎట్లుంటారు అంటే గ్రూప్స్ కూడా వాళ్ళ అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము చేసిందంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మా గ్రూప్స్కి పోయినసారి అయితేంది, ఆ పోయినసారి అయితేంది, ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ నుంచి మాకు ఉద్యమం స్టార్ట్ అవుతుంది, అశోక్ నగర్ నుంచి, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి, ఎక్కడ నుంచి చూసినా. కానీ మేము ఏమంటున్నామంటే ఈ ఉన్న 783 పోస్టులు ఏదైతే ఉన్నాయో దీనికి అదనంగా కొన్ని పోస్టులు మన ప్రభుత్వం రాగానే పెంచేసి మన కోసం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి అదనంగా తప్పకుండా మనం వెసులుబాటు, ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ ఎప్పుడన్నా మేడం, గ్రూప్ 1 ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ ఇవ్వాలి. మెయిన్స్ ఎగ్జామ్ ముందు నువ్వు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు పెట్టకూడదు, ఎందుకంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు, రిజల్ట్ ఇచ్చినప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ కరెక్ట్గా కండక్టివిటీలో మినిమం 45 రోజుల నుంచి 60 రోజుల గ్యాప్ ఉండాలని ఒక బుద్ధి సోయి జ్ఞానం లేదు ఎవరికి, ఎవరికి లేదు. ఇది కంపల్సరీ టీజీపీఎస్ అయినా చెన్నగారు దయగర్ రాగానే ఎవరైనా వెళ్ళి ఒకసారి అడుగు తెలుసుకోవాలి. ఇక్కడ మిస్ మ్యాచ్ ఏంటంటే వీళ్ళు కావాలని, ఎందుకంటే ఇక్కడ వాంటెడ్లీ 10 మంత్స్ ఉంది టీజీపీఎస్ చైర్మన్ గారికి, ఇక్కడ వాంటెడ్లీ మమ్మల్ని ఎదుర్కొంటున్నారు, ఇక్కడ వాంటెడ్లీ మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, కానీ ఇక్కడ అంటున్నారు ఇక్కడ చాలా మంది మేడం గ్యాప్ అడుగుతారో అది మీ లాంటి వాళ్ళకు, రేపు రియాజ్ గారు లాంటి వాళ్ళకు, వీళ్ళకి ఐడియా లేదా ఇవన్నీ ఎందుకు మీరు కన్సిడర్ చేస్తారు? ఇందాక మేడం చెప్పారు మేడం, ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మేడం, క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ టెట్ లో, 75 మార్క్స్ బీసీకి, 90 మార్క్స్ ఓసీకి మేడం. ఇప్పుడు ఆ మేడం రీసెంట్ గా క్వాలిఫై అయ్యి ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకున్నారన్నారు. ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుండి వాళ్ళకి ఇప్పుడు మిగిలిన డేస్ ఏంటంటే జస్ట్ 32 డేస్, ఓకేనా? ఆ 32 డేస్ ఎప్పుడు, ఆ 32 డేస్ నుంచి ఇప్పుడు ఎగ్జామ్ రాసే మధ్యలో 4 ఎగ్జామ్స్ ఉన్నాయి, 3 ఎగ్జామ్స్ సీటెట్ ఇట్లా మధ్యలో, మళ్ళీ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ అనేటివి బిఎడ్ క్వాలిఫికేషన్ మీద రాసిన ఎగ్జామ్స్. అంటే ఈ 3 ఎగ్జామ్స్ కూడా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు ఇప్పుడు, కొత్త క్వాలిఫై అయిన వాళ్ళు కూడా. ఇప్పుడు అన్న మీరు అన్నారు ఇప్పుడు ఇమీడియట్గా ఫిల్ చేయకపోతే చాలా పేద విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది, మాకు ఇమీడియట్ రిక్రూట్మెంట్ కావాలి అందుకే చేస్తున్నామని అన్నారు. అదే విధంగా అన్న నన్ను మాట్లాడినివ్వండి, అలా అదే విధంగా మీకు లేట్ అవుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు చాలా వ్యక్తి ఇంతకుముందు మీరు ఎవరితో మాట్లాడిపించారు మెజారిటీ కావాలనుకుంటున్నా కానీ ఆ తక్కువ మంది, అతి తక్కువ శాతం మంది శ్రేయస్సు దృష్ట్యా మీరు దీన్ని కండక్ట్ చేస్తున్నాం అన్నారు కాబట్టి. ఇప్పుడు నేనేమంటున్నానంటే కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు 67,000 మెంబర్స్ ఉన్నారు, అంటే 67,000 మెంబర్స్ ఎంత పర్సెంటేజ్ అవుతుందో, ఇప్పుడు ఉన్న 280,000 మందిలో 67% అనేది ఎంత వస్తుంది, అంటే వాళ్ళ గురించి మీరు ఆలోచించరా? ఇప్పుడు ఆ మేడం ఇప్పుడే క్వాలిఫై అయింది కాబట్టి నువ్వు భర్తీ చేసే టీచరే కదా, విడతలవా ఎందుకు, నువ్వు పిల్లల జీవితాలలో వెలుగు నింపుతావు అనుకున్నావు. ఇప్పుడు మీరు భర్తీ చేయాలి వెంటనే అంటున్నారు కదా, భర్తీ చేసి ఇప్పుడు ఈ 67,000 మందికి మీరు అన్యాయం చేయదలుచుకున్నారా? మీరు మళ్ళీ నోటిఫికేషన్స్ ఇస్తాము వరుసేమని అంటున్నారు అన్న. మీకు ఇందాకే చెప్పాను నేను, కేసీఆర్ గారి హయాంలోనే వచ్చిన దాంట్లో 0 పోస్ట్ ఉన్నాయన్న 17 జిల్లాలు అని చెప్పాను. ఇప్పుడు మీరు వేసే 6,000 2018లో జియో నెంబర్ 124 తీసుకొచ్చి 10 జిల్లాలు 33 జిల్లాలు తీసుకొచ్చి 8 జోన్లు తీసుకొచ్చి 2 మల్టీ జోన్లు వేసి ఇప్పుడు తప్పు చేశారు. మీరు కూడా 6,000 నోటిఫికేషన్ తో వేసి వాళ్ళ గతంలో 6,000 నోటిఫికేషన్ తో కేసీఆర్ మేము ఫ్యూచర్ దాని గురించి మాట్లాడినప్పుడు గుడిగురాల పనులు అవుతారా మీరు? ఒక్క నిమిషం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కు బలం లేదు.
ప్లీజ్ దయచేసి దయచేసి మానసాగర్ లైన్ లో మాట్లాడదాం ఒక్క నిమిషం. మానసాగర్ హలో మ్యామ్, చెప్పండి మానసాగర్. ఫస్ట్ కూడా పాస్ అయినా, కాకపోతే మొన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెట్ స్కోర్ పెరిగితే మాకు డిఎస్సికి వెయిటేజ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ టెట్ కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ టెట్ రాసినాం మ్యామ్. నాకు టెట్ లో 120 స్కోర్ ఉంది మ్యామ్. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా చదవడం చేతగలదు, బలిసి చెప్పుకొని ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక స్కూల్లో మానేసి చదివే వాళ్ళము ఉన్నాం మేడం మేము ఇప్పుడు. కరెక్టే మానస గారు, కానీ ఇదేమి లాస్ట్ నోటిఫికేషన్ కాదు, ఇంకొక 3 మంత్స్ మళ్ళీ ఒక 6,000 పోస్టులతో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా. మీకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమే ఈ ప్రభుత్వం ఉంది అని చెప్తున్నారు కదా. ప్రైవేట్ స్కూళ్ళలో మానేసినాం మేడం, ఇప్పుడు మమ్మల్ని మధ్యలో జాయిన్ చేసుకోమంటే మమ్మల్ని ఎవరు జాయిన్ చేసుకుంటారు? మేము నోటిఫికేషన్ ఉన్నది, ఆ నోటిఫికేషన్ లో ఇది చదువుతాము అని చెప్పేసి మేము ప్రైవేట్ స్కూళ్ళలో మానేసి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాము. వీళ్ళు అదే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అవే పర్మనెంట్ షెడ్యూల్ అని చెప్తే మేము టెట్ ప్రిపేర్ కాకపోయే కదా. డిఎస్సి అవే డేట్స్ ఉంటాయి అని మాకు ముందే క్లారిటీగా చెప్తే మేము టెట్ ఉన్న స్కోర్ చాలు, డిఎస్సికి ప్రిపేర్ అవుతామని డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళం. అసలు ఈ ఎగ్జామ్ డేట్స్ పెట్టిన లేవరో ఫస్ట్ వాళ్ళకి తెలియాలి మేడం. హాస్టల్ వెల్ఫేర్, డిఎస్సి ఇవన్నీ ఎంత గ్యాప్ ఉన్నాయి మేడం, ఒకసారి వాళ్ళని ఆలోచించమని. వాళ్ళైతే రాస్తారు అట్లా, వాళ్ళు రాస్తారు ఎవరన్నా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్ మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారు మేడం? మరి వారం వారంకే పెట్టుకుని ఉండే వాళ్ళు, వారం వారం గ్యాప్ తోనే ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుని ఉండే. అప్పుడైతే వాళ్ళకు మైండ్ ప్రెషర్ ఎంత ఉంది అని చెప్పేసి అర్థమైతుండే కావచ్చు. వాళ్ళకి మాత్రం నెలల నెలల సమయం కావాలి నోటిఫికేషన్ ప్రచారం, వాళ్ళకి సమయం కావాలి. నేను ఏమంటున్నా ఇదే లాస్ట్ కాదు, అవకాశం లభిస్తుంది ప్రభుత్వం.